అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో జమ్మలపాడు గ్రామంలో గడ్డి చనిపోవడానికి మందు కొట్టడం వల్ల దాని చుట్టుపక్కల ఉన్న 25 ఎకరాల పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మందు కొట్టిన రైతులపై చర్య తీసుకోవాలని మరియు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కమిటీ డిమాండ్ చేసింది. లక్ష్మీనారాయణ, నాగరంగయ్య మరియు రైతు సంఘం నాయకులు రాజారామరెడ్డి, పాపయ్య, వెంకట సుబ్బయ్య, ఆదిరెడ్డి తదితరులు నష్టపరిహారం అందించాలని కోరారు. ఎకరాకు 15,000 రూపాయలు నష్టపరిహారం అందజేసే విధంగా జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏవో గారు సంఘటనా స్థలాలకి వచ్చి ఈ నష్టపోయిన పంటల నివేదికను తయారు చేస్తే వెంటనే పోలీసు అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఏవో గారు పోలీసులు స్థానిక పోలీసులు గారే